హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గ్రాంట్ అప్పు అనేది కాదు, డబ్బు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలో, ఏ విధంగా చేయాలో అవన్నీ కేంద్రం రాష్ట్రం ఒప్పందాలు అయ్యి అవన్నీ ముందర వస్తే తెలుస్తుంది. మనం ముందర క్యాపిటల్స్ రాష్ట్రాలు ఫామ్ అయినప్పుడు క్యాపిటల్కి ఎంత ఇచ్చారు తెలుసా? తెలుసా మీకు ఎవరికన్నా? ఒక క్యాపిటల్ కట్టుకునేదానికి రాయపూర్ కానీ వీటికి ఎంత ఇచ్చారు తెలుసా? 600 కోట్లు 500 కోట్లు ఇచ్చారు. సో 15,000 కోట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది క్యాపిటల్ పూర్తి అయ్యేదానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్రం సహాయం చేయాలంటే చాలా కార్యక్రమాలు ఉంటాయి. అదృష్టవశాత్తు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అన్ని సహకారాలు తీసుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు శాంతి భద్రతలు అనేది ఇప్పుడు మీడియా ఏ విధంగా అయిపోయింది, న్యూట్రల్ మీడియా అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఎగ్జాజరేటెడ్ మీడియాలో కొన్ని ఈ విధంగా చూపిస్తున్నాయి, కొన్ని ఆ విధంగా చూపిస్తున్నాయి. వాస్తవాలకి 2 నెలలు చాలా తక్కువ సమయం. నేను చెప్పా కదా, క్షీణించిన లాండ్ ఆర్డర్ ఈ 2 నెలల్లోనే చంద్రబాబు నాయుడు కారణమవుతాడా? గత 5 సంవత్సరాలు జరిగిన వాటికి రియాక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో అందుకనే చెప్పింది, ఫైనాన్షియల్గా కానీ లాండ్ ఆర్డర్గా కానీ అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ సమర్థవంతుడు ఆయన నాయకుడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వీటిపైన దృష్టి సాధించి ఈ దీర్ఘకాలంగా హిస్టరీలో నిలిచిపోయే ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి ఆయన పూర్తి చేసి ఆయనకు మంచి పేరు తెచ్చుకునే ఆస్కారం ఉంది. అమరావతి కానీ పోలవరం కానీ, పోలవరం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. ఇది ఇరిగేషన్ 23 లక్షల స్థిరీకరణే కాక 7,20,000 ఎకరాలు కొత్త ఎకట్టు కాక 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే అప్పు తీరిపోయిన తర్వాత మనకు 10 పైసలకు యూనిట్కి వస్తుంది. సో అదే కాక ఎంతన్న నీళ్లు వాడుకోవచ్చు. సో ఈ వాటర్ డిస్ప్యూట్స్ అనేది ఖచ్చితంగా తీర్చుకోవాలి. మన ప్రాంతానికి కావాల్సిన అంశము, ఎస్పెషలీ రాయలసీమకు నీళ్లు కావాలంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, అదైతే ఖచ్చితంగా నేను కోరుతాను చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బ్రిజేష్ కుమార్ అనే వ్యక్తిని పంపించేయాలి. ఆయన ఇంకా కొనసాగుతూ ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పి కొనసాగుతూ ఉన్నాడు. ఆయన అన్యాయం చేశాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మనకు నీళ్లు రావాల్సిన నీళ్లు అని మనం సుప్రీంకోర్టుకి పోయి స్టే తెచ్చాం. స్టే తెచ్చి 12 పన్నెండేళ్ళు అయింది, ఇంతవరకు ఆయనే కొనసాగుతూ ఉంటాడు. సో ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసినాడు ఆయన జడ్జ్మెంటు ట్రిబ్యునల్ ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేయలేడు దాన్ని. సో దీన్ని కోర్టులో ఉంది కాబట్టి, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దృష్టి సాధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను కలుపుకొని పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అంశంలో 2 రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రమే అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన అలొకేషన్ కాబట్టి దీన్ని వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. టెంపరరీగా ఏది కూడా వదలకూడదు. మనము కంక్లూజన్కి వచ్చి మన వాటా ఏమో తేలి మనకు న్యాయం జరిగే విధంగా రావాల్సిన అవసరం ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app.